చెప్తున్న ఆడియన్స్ కి వాళ్ళకి ఏం కనిపిస్తుంది? పర్సనాలిటీ అంటే ఏంటి? పర్సనాలిటీ అంటే మీరు ఎలా ఉంటారు, మీరు ఎట్లా మాట్లాడతారు, టాస్క్లు ఎట్లా ఆడుతున్నారు? సరే, ఆడియన్స్ కి తెలుసా? సరే, నీకే అడుగుతా, పలానా కంటెస్టెంట్స్ ఇలా ఉంటారని నీకు తెలుసా? నేను ఆడియన్ గా మాట్లాడాలి, నేను అంతటి నేను మాట్లాడాలి. నీ అంతటి నువ్వు మాట్లాడినా నిజాలు వస్తాయి, కానీ నువ్వు మాట్లాడలేవు. అది ఆడియన్స్ గా కూడా ఆడియన్స్ కి తెలీదు. వాడేంటి, ఒకడు వచ్చి ఇలా గుజ్జుతా ఉంటే ఆడ అదే ఒరిజినల్గా అయితే ఆడు పొడిచి పడేస్తాడని, ఆడు గుచ్చంగానే దాన్ని పొడిచి అని నటించిస్తారు. నీ అమ్మ పాపం ఆడు బాధపడతాడు పోయి ఈరోజు ఆడు ఓటుకే ఎందుకు ఇది అంటున్నాను నేను. అసలు నేనేమంటున్నానంటే బేసిక్గా ఒరిజినల్ ఫీల్ని ఎందుకు క్రియేట్ చేయలేమంటున్నాను. అంటే మనం ఎలా ఉన్నాం అలా లేకుండా నటిస్తే ఉన్న గేమ్ ఎందుకు అంటున్నాను. అలాగే మీకు కూడా హౌస్ మేట్స్లో సగం మంది మిమ్మల్ని నామినేట్ చేసినప్పుడు అదే సింపతి మీ మీద కూడా మీకు కూడా ఓట్లు వేసిన రోజులు ఉన్నాయి కదా. ఏ రోజు బయటకు వచ్చినప్పుడు కూడా చాలా సరే ఏ రోజు చెప్పు. మీకు బయటకు వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు, మాస్టర్ మిమ్మల్ని అందరినీ నామినేట్ చేస్తే మాకే బాధగా అనిపించింది అని ఒక మాట మీకు చాలా మంది చెప్పారు. చెప్పారు, కానీ నేను ఓట్లు వేసిన కాదు. కాదు, ఒక నిమిషం, నేను నాలాగా ఆడాను కదా మరి. ఎప్పుడు నేను సమస్య లేదు, నువ్వు పలానా ఓడు, వీడు ఇలా ఉంటాడు లోపల కూడా అలానే ఉన్నాడు అని చెప్పు. నేను ఈ రోజు నా డ్యాన్స్ ఫిల్మ్ మానేస్తాను భయ్. నువ్వు ఇంత ఛాలెంజ్ చేస్తానంటే పని చేత ఈ రోజు కూడా నేను రాసిస్తాను నీకు బాండ్ పేపర్ మీద. నేను ఇదే అంటున్నాను, నేను బయట ఎలా ఉంటానో అలానే ఉంటా. నేను ఇంతెందుకు, నేను మా మదర్కే చెప్పలేదు నేను డ్యాన్స్ షోకి మన ఈ బిగ్ బాస్ షోకి వెళ్తున్నానన్న విషయం మా మదర్కే చెప్పలేదు. నేను వెళ్ళే రోజు సర్దుకుంటుంటే ఏమైంది ఏంటంటే, లేదమ్మా నేను ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నాను, బిగ్ బాస్కి వెళ్తున్నాను అమ్మ నాకు చెప్పలేదు అంటే ఏమైనా చెప్పొద్దు అన్నారు, అది రూల్, అది బ్లస్ చేయని చెప్పేసి వెళ్తే ఆమె కళ్ళం నీళ్ళు పెట్టేసుకుంది. సో అంత అంటే నేను అంత నా వైఫ్కి నాకు తప్ప ఎవరికి తెలియదు, నా దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు నేను వెళ్తున్నట్టు. ఏంటంటే ఒక నాలుగు నెలలు ఒక ఏదో ఒక షో ఉంది, దానికి బయటికి వెళ్తున్నాను పని మీద, అది అయిపోగానే వచ్చేస్తానని మాట్లాడుతున్నాను. అందుకే నీ పనులు చేస్తాను, ఈ పనులు అంటే అంత సీక్రెట్ ఎందుకు మెయింటైన్ చేశానంటే నాకు ఒక వాళ్ళు చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ చేయకూడదు, ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, ఏం చేయకూడదు. నేను ఆ బేస్లో ఉంటూ నేను వర్క్ చేశాను తప్ప పది మందికి చెప్పి నేను ఇట్లా వెళ్తాను మీరు ఓట్లు వేయాలి నేను అలా చేయలేదు. బేసిక్గా అంటే నేను నాకు కొద్ది కొద్ది ఫండమెంటల్స్ ఉంటాయి, నేను ఇలానే ఉండాలి. అదే లైఫ్లో ఇప్పుడు గుర్తుపెట్టుకో, బిగ్ బాస్ ఎన్ని నెలలు ఉంటుంది? త్రీ మంత్స్. ఈ 3 మంత్స్ గురించి నేను నటించి లైఫ్ లాంగ్ వీడు నటించాడు అనే పాయింట్ నాకు వద్దు. లైఫ్లో అది 3 నెలల తర్వాత అయిపోద్ది, దాని తర్వాత మన మనమే, మన మనకి ఆ 3 నెలల గురించి నేను నా ఫేక్ ఫేస్ తెచ్చుకొని నేను తిరగలేను. బేసిక్గా నాకు అందరు మామూలుగా ఉంటారు, నువ్వు కూడా అలానే ఉండొచ్చు కదా, నువ్వు కూడా అలానే ఓకే అని నేను ఉండను. నా వైఫ్ అదే అంటది, అంటే ఏముంది పర్లేదు పోనీ వదిలేసి నేను ఎలా ఉన్నా. అందుకే అంటాను ఈ రోజు వరకు కూడా స్టిల్ నౌ నేను స్ట్రగ్లింగ్లోనే ఉన్నా. అంటే ఒక పెద్ద పొజిషన్ ఉంది, మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాను, అన్నీ ఉన్నాయి, మనమే చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం దాని గురించి. బట్ ఇంకా కూడా స్ట్రగ్లింగ్ ఎందుకంటే ఆ డైరెక్ట్ నేను యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ అని నేను విన్నాను. యాటిట్యూడ్ ఏముంది, నేను చేతులు కట్టుకొని ఉండలేను, ఎందుకంటే నేను ఈ పొజిషన్ రావడానికి ఎవరు నాకు సపోర్ట్ చేసింది లేదు. బట్ కొన్నిసార్లు తగ్గడంలో తప్పలేదు కూడా, ఇండస్ట్రీలో ఎక్కువ తగ్గితే ఏమొస్తుంది? నాకు టాలెంట్ ఉన్నట్టు ఏదో ఒక రోజు నేను మంచి పొజిషన్లో నిలబడతాను, ఆడియన్స్ సపోర్ట్ చేయాలి. నా టాలెంట్ చూసేది వాళ్ళు, వాళ్ళు వీడు బాగా చేశాడు, వీడు ముందుకు వస్తే చాలు అని ఒక చిన్న ఒక 1000 మందిలో 100 మంది అనుకున్నా ఆ బ్లెస్సింగ్స్తో ముందుకెళ్తాను. వీడెవడో నాకు ఛాన్స్ ఇస్తున్నాడని నేను చేతులు కట్టుకుని నుంచోలేను. నాకు వద్దు కూడా అసలు, అది నుంచుంటే ఏమొస్తుంది చెప్పు. నాకు అహం చంపుకొని లోపల ఆడు ఇచ్చిన భిక్ష అనే పాయింట్ వద్దు మనకి. మనం లైఫ్లో మనం ముందుకు వెళ్తున్నామా, మన టాలెంట్తో వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది ఆలోచిస్తాం తప్ప వాడు ముందు తలదించుకొని కొద్ది తగ్గి ఓకే ఆడియన్స్ నాకు ఓట్లు కావాలి నేను ఇప్పుడు తగ్గాలి అని అంటే ఎందుకు? ఇప్పుడు నీ రియాలిటీ ఎప్పుడు లైఫ్లో నువ్వు మట్టిలో కలిసేదాకా పోదు. దాని గురించి జనాల్ని వీపీలను చేస్తూ ఈ 3 నెలల గేమ్ గురించి అంతెందుకు? బిందుకి నాకు గొడవైంది అక్కడ, నేను సైలెంట్ ఉండి నవ్వి అవునా థ్యాంక్ యూ అమ్మా అని సరదాగా ఉండొచ్చు. నాకు ఆ టైంలో ఎమోషనల్ వచ్చింది, నేను మాట్లాడేశాను అంతే బాబు 1 వీక్ ఉంది, ఈమె రెచ్చగొడుతుంది, ఇప్పుడు నేను కంట్రోల్లో ఉండాలి. సో నన్ను నేను నా ఫేస్ నుండి బ్యాక్ వచ్చేసేయాలి. సో కంట్రోలింగ్ అనేది నేను అనుకున్నాను అనుకో, నేను ఆ టాప్ 7 దరిద్రం పాడుకొని టాప్ 7లో కూడా లేకుండా లేరు, అంత గేమ్ ఆడిన ఉండి టాప్ 7లో కూడా లేదు నేను, అది దౌర్భాగ్యం. కానీ ఒకటి అడుగుతా మాస్టర్, మీరు చూసింది నమ్ముతారా, వినింది నమ్ముతారా, ఏం నమ్ముతారు?
ఎవరో చెప్పింది నమ్ముతారు. నువ్వు ఇలా నుంచినావు అనుకో, నువ్వు ఏమనుకుంటున్నావు కూడా నేను అజంప్షన్ చేయగలుగుతా. నేను రెండోది ఇద్దరు మాట్లాడుకుంటాను కాదు, నా అజంప్షన్ కరెక్ట్ అని, నా ప్రొడక్షన్ కరెక్ట్ అని. ప్రొడక్షన్ అంటే ఆలా వెళ్ళొద్దు, ఇప్పుడు పేర్లు కూడా వద్దు. సీజన్ 5లోనే ప్రూవ్ అయింది, నాగార్జున గారు చెప్పాడు నటరాజ్ చెప్పింది కరెక్టే అని. సో బట్ అన్ని వేళలో అన్ని వేళలో కరెక్టే. ఎందుకు తెలుసా, నేను అన్ని స్ట్రగ్లింగ్స్ చూస్తున్నాను. దేవుడి నుండి ఎవడు మన గురించి ఎందుకు వస్తాడు, ఎవడు మన దగ్గర గురించి ఎందుకు మాట్లాడతాడు, వాడు మన దగ్గర ఏం ఆశించి మనకి హెల్ప్ చేస్తానికి వస్తాడు, ఏం ఎవ్రీథింగ్ తెలుసు నాకు. ఇప్పుడు అంతెందుకు జనరల్గా నాకు తెలుసు, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక అన్నీ తెలిసిపోయినాయి. అంటే రకరకాల క్యారెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, నామినేషన్కి వచ్చినప్పుడు ఎలా ఉంటారు. నేను అలా కాదు, నేను ఎలా ఉన్నా అలానే ఉంటాను, వాళ్ళు ఎలా అనుకున్నా సరే నేను అలానే ఉంటాను. అందుకే నాకు కోపం వస్తుంది బేసిక్గా. వీళ్ళు ఎందుకు ఒక చిన్న గేమ్ గురించి జనాలను పిచ్చోళ్ళు చేసి ఓట్లు తెచ్చుకొని ముందుకు వెళ్ళడానికి ఎందుకు ఇంత డ్రామా ఆడతారు? ఇదంతా డ్రామా అని డ్రామాటికల్గా అనిపించదా? అంటే మీరు ఆన్సర్ చెప్పట్లేదు. చూసింది నమ్ముతారు, వినింది నమ్ముతారు? చూసింది నమ్ముతాను ఇంకా స్ట్రాంగ్గా, వినింది కూడా నేను ఇది కరెక్టా కాదా అని అబ్జర్వేషన్ చేస్తాను, వింటాను. సో నేను ఆ మనిషిని అబ్జర్వేషన్లు పెడతాను, అదంతా చూసి కరెక్టే అనిపించింది అనుకో, అప్పుడు అటాక్ చేస్తాను. అలాగే మీరు బయట ప్లాన్ చేసుకుని వచ్చారని కూడా మీరు వినింది, మీరు అబ్జర్వేషన్, నేను వాళ్ళు అబ్జర్వ్ చేశాను, అబ్జర్వ్ చేసిందంతా క్లియర్ కనబడుతుంది అక్కడ. ఓహో అయితే ఓకే, నేను అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను. ఫస్ట్ విన్నప్పుడు ఇదిగో నిన్ను చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు, వీళ్ళని చేస్తున్నారు నామినేషన్, వీళ్ళు కలిసి మాట్లాడేసుకుని ఎవరెవరు నామినేషన్ చేయాలి, ఫస్ట్ నామినేషన్ క్లారిటీ అయిపోయింది. ఇక నువ్వే, ఇక నువ్వేం చేయట్లేదు ప్లానింగ్ అని చెప్పాడు నితిన్. వద్దురా బాబు, నేను సీజన్ 5కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కూడా అలానే ఉంటాను, నాకు అవసరం కూడా లేదన్న. అలానే లోపలికి వెళ్ళాను. సరే, వాడెవడో ఎంకాయ చెప్పాడు, ఇప్పుడు ఈ సుబ్బారావు వెంకటరమణ లక్ష్మి ధనలక్ష్మి వీళ్ళందరూ కలిసి ఏర్లతో ఎలా వస్తే మా ఇంకా ఏమో అందరు కలిసి ఏం చేస్తారో చూద్దామని అనుకున్నా. అంటే వాళ్ళు బాడీ లాంగ్వేజ్లు అన్నీ వన్ బై వన్, ఫస్ట్ కనిపించలే, చాలా నీట్గా ఉన్నారు. మెల్ల ఇంక వెళ్ళే కొద్దీ చేంజ్ అవుతూ ఉన్నాయి, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, చూస్తున్నాను, అవుతున్నాను. కరెక్ట్గా నామినేషన్ రంగా అన్నీ ఇలా ఓపెన్ అయిపోయింది, పాము పడగెప్పి అలా నుంచి ఉంటే ఎలా ఉందో అలా బయటకు వచ్చేసినాయి. అప్పుడు పట్టుకున్నాను అనమాట. అందుకని నేను అక్కడ మొదలుపెట్టి అంతెందుకు ఇప్పుడు ఇంకో పేరు కూడా చెప్తా, మన యాంకర్ పేరు మర్చిపోతున్నా అబ్బా, శ్రవంతి, సారీ శ్రవంతి. మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం ఇది, ఓకే, బాగా పగబట్టేస్తున్నారు. చిచ్చి నాకు మంచి ఫ్రెండ్, చిచ్చి నాకు మంచి ఫ్రెండ్, ఆమె బయటకు కలిసి మంచిగా మాట్లాడతాను. కానీ అదే అందరికి షాకింగ్, అదే నటరాజ్ నాజ్ హౌస్ లో అంత గొడవ పడి బయటకు వచ్చాక అందరితో నార్మల్గా ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు పిచ్చోళ్ళని చేస్తా. నాకు కోపం వస్తే అలానే ఉంటా బయటైనా, బయట వాళ్ళు నాతో అలా ఉండరు లేరు కదా, గేమ్ గురించి నాతో ఫైట్ చేస్తారు కదా, అక్కడ నా కోపం వచ్చి నేను అటాక్ చేస్తాను. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? అర్థమైందా? బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి కెమెరా ఉండడు కాబట్టి నాతో బాగా ఉంటారు. సో మీరు ఆ టైం వరకే మీరు అగ్రెషన్ అదంతా కనిపిస్తుంది, అంతే తప్ప నాకు నా అగ్రెషన్ అనేది వాళ్ళు వచ్చి మాట్లాడితే మళ్ళీ మీరు కూల్ అయిపోతారు, కూల్ అయిపోతాను. అంతెందుకు నా పాప బర్త్డేకి బిందుకు కూడా ఫోన్ చేశా, నా ఫోన్ నుండి ఎత్తట్లేదని వేరే ఫోన్ నుండి ఫోన్ చేసి మా పాప బర్త్డే నువ్వు కంపల్సరీ రావాలన్నాను, ఆమె రాలేదు. రాలేదు, అదే ఉన్న ధనుష్ బర్త్డేకి రావడానికి, అంటే ఫస్ట్ డేకి రాకుండా సెకండ్ డేకి, ఫస్ట్ డేకి ఎవరెవరు వస్తారు సెకండ్ డేకి సెలబ్రిటీని కదా నీట్కి వెళ్తే బాగుంటుందని చెప్పి రావడానికి ఏమన్నా ధనుష్ని కాదు కదా. అయితే ఇను శ్రవంతి గురించి, శ్రవంతి జనరల్గా శ్రవంతి ఎలిమినేషన్ అయిపోయి బయటికి రాగానే మన ఈయన మాట్లాడాడు, వాసు శ్రవంతికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఏమైంది ఇట్లా ఇట్లా నటరాజ్ మాస్టర్ అంటే, నాకు చెప్పారు మన వాళ్ళు అందరూ అనుకున్నాము, అనుకున్నాక లేదు నటరాజ్ మాస్టర్ ఇలా అటాక్ చేద్దాం అనుకున్నాము, వెళ్ళాను చేశాను, మరి నాకు తెలియదు నేను ఎలిమినేషన్ అవుతాను ఇలా జరిగింది. అటు శ్రవంతి ఫీల్ అయినా పర్లేదు, ఏమనుకోదు. ఇప్పుడు మరి నువ్వు అది ఒప్పుకొని నువ్వు చెప్తావు అంటే ఇప్పుడు నేను చెప్పలేను, నేనైతే జరిగిన వాస్తవం అయితే ఇది. సో నేను వచ్చేస్తాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఇష్యూ గురించి ఇంత ఇదవుతుంది, నేను వచ్చేస్తాను తెలియదు జరిగింది మ్యాటర్ని. నా వైఫ్ కూడా మాట్లాడింది, వాసు కూడా మాట్లాడాడు, ఇంకోళ్ళు ఎవరో ఉన్నారు నా ఫ్రెండ్ వాళ్ళు కూడా మాట్లాడారు. సో అదేంటంటే నా కోపం అంతా ఏంటంటే, అసలు బిగ్ బాస్ అనేది ఎవరెవరు లోపలికి వెళ్తారో ఎవరికి తెలియకూడదు, అప్పుడు గేమ్ మజా ఉంటుంది. నీకు ఉల్టా పుల్టా ఎందుకు సక్సెస్ అయింది? ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు వెళ్ళిపోతారో తెలీదు, ఎవరికి ఏం పెడతాడో తెలీదు. కానీ మాస్టర్ ప్రూఫ్స్ లేని ఎలిగేషన్స్, సాక్ష్యాలు లేని ఎలిగేషన్స్ ఎప్పుడు రూమర్సే కదా. ఇది
రూమర్స్ అయినా నా మనస్సాక్షికి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. అసలు దాని గురించి ఆలోచించలేదు. నేను చెప్పాల్సిన కొద్ది చెప్పేస్తాను, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. ఇంకా వాళ్ళు తీసుకుంటారనేది లేదా అనేది తర్వాత వాళ్ళు దాన్ని ప్రూవ్ అయినాక తెలుస్తుంది. నటిస్తే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎలిగేషన్స్ అనేది నేను తీయను ఉత్తుగానే నాకు అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీటీలు చేసి అంతా ఇప్పుడు బయటకు వచ్చాక బాగా క్లోజ్. ఇప్పుడు శ్రవంతి పేరేంది చెప్తే శ్రవంతి కొద్దిగా అర్థం చేసుకుంటుంది కాబట్టి శ్రవంతి గురించి క్లారిటీ ఇచ్చేసాను. మిగతా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, బాగా మాట్లాడుకుంటాం, కలుస్తాం, అంతా చేస్తాం. శివ పాయింట్ కూడా రెండు మూడు ఎందుకు చెప్పాను, శివ కూడా నాకు క్లోజ్ కాబట్టి సరే మాస్టర్ ఏదైనా ఉంటే మాట్లాడేస్తాడు కదా అని తెలుసు కాబట్టి మనం మిగతా వాళ్ళందరూ నాకు క్లోజే కాబట్టి. ఇక్కడ ఏంటంటే నేను పలానా పలానా జరిగింది, ఇది ఇది సిచ్యువేషన్, ఇది క్లియర్గా ఇదిలా నేను చెప్పామనుకో బాగోదు. అందుకే నేను ఇంకా వదిలేశాను. అంటే గేమ్ వేరు, ఇప్పుడు మళ్ళీ తీసి దాన్ని లాగి ఇప్పుడు నువ్వు ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నావు దాని గురించి మాట్లాడే వాళ్ళు ఏదో బయటికి తీసుకొచ్చి నేనేదో హైప్ అవ్వాలని ఎలా అనుకుంటే ఇప్పటికి 100 ఇంటర్వ్యూలు ఇచ్చామండి, ఎవరు లేదు. కానీ మీరు నాన్ స్టాప్లో బయట